ప్రస్తుతానికైతే ఆలోచన లేదండి కానీ అందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి రాబోయే రోజుల్లో ప్రభుత్వం తప్పకుండా దీని మీద ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఇంకా ఎక్కువగా గురుకుల పాఠశాలలు పెంచుతానని చాలా మంది అనుకుంటున్నారు సో తప్పకుండా దీని మీద నిన్న కూడా అసెంబ్లీలో కూడా సంక్షేమ యూనివర్సిటీ గురించి కూడా చాలా చక్కటి చర్చ జరిగింది రాబోయే రోజుల్లో అది కూడా నిజమవుతే నిజంగా తెలంగాణ నిజానికి తెలంగాణలో జరుగుతున్న ఈ సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఎక్స్‌పెరిమెంట్స్ దేశంలో ఎక్కడ జరగలేదండి మన ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు ఒక టీం వచ్చి 5 రోజులు ఉండిపోయింది సో ఈ నిజానికి ఈ రాష్ట్రంలో విద్యలో చాలా చక్కటి ఎక్స్‌పెరిమెంట్ జరుగుతున్నాయి సో రాబోయే రోజుల్లో ఐ థింక్ రాష్ట్రమంతా కూడా గురుకుల పాఠశాలలు ఉంటాయని అనుకుంటున్నాను నేను విద్యార్థులందరూ కూడా ఒక కొత్త తరం అనేది తెలంగాణలో తయారవుతుంది ఆ తరం అనేది ఎవరికి తలవంచని తరం ఒక అగ్రగామి తరం గొప్ప కళలు గుండెలో పెట్టుకునే తరం ఆ కళల కోసం రాత్రింబవళ్లు శ్రమించే తరం అనేది తెలంగాణలో తయారవుతుంది నాకు చాలా ఆనందంగా ఉందండి సో ఈరోజు జగజ్జీవనరామ్ భవన్లో బాబు జగజ్జీవనరామ్ గారి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించిన మీటింగ్ సాంఘిక సంక్షేమ శాఖ తరపున జరిగిందండి చాలా చక్కగా గొప్ప విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రుల్లో తర్వాత ఈ కుల నాయకుల్లో సంఘ నాయకుల్లో తర్వాత జాతి నాయకుల్లో అందరి లోపల కూడా ఒకప్పుడు చిన్న చిన్న డిమాండ్స్ వాటి గురించి వీటి గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఈరోజు అందరూ కూడా ఒక నాణ్యమైన విద్య ఒక విద్యార్థుల జీవితాలు తర్వాత కుటుంబాల జీవితాలు విద్య ద్వారానే మారుతాయని గ్రహించడమే కాకుండా నాణ్యమైన విద్య అందాలి తర్వాత విదేశీ విద్య అందాలి దేశంలో ఎక్కడైనా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కు మా పిల్లలు పోయే విధంగా కావాలి అని చెప్పేసి వేదిక మీద మాట్లాడడం అనేది వాళ్ళ లోపల వచ్చిన ఒక గొప్ప గుణాత్మకమైన మార్పుకు నిదర్శనం అండి అది చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ సంఘాలు ఈ సంఘాల నాయకులే ఒక గొప్ప సాంఘిక మరియు నిశ్శబ్ద విప్లవానికి తెరదీశారని నేను అనుకుంటున్నాను.